ప్రారంభించినప్పటి నుంచి బ్రాహ్మణంలో ఉన్నటువంటి అనేక్యతను ఐక్యతగా మార్చేటువంటి ప్రయత్నంతో పాటు ఈ మార్చేటువంటి క్రమంలో బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా వాటి పరిష్కారం కోసం తనవంతు సహాయంగా అటు ప్రజాప్రతినిధుల దగ్గరికి కానీ ప్రభుత్వం దగ్గరికి కానీ సంస్థల దగ్గరికి కానీ పోయి అనేక సమస్యల పరిష్కారంలో ఇలా బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ సంస్థ ఉన్నందుకు మనం అందరం కూడా వారికి కృతజ్ఞతగా ఉండాలని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున మనవి చేస్తాను. ఇటీవల నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలు వారు చెప్పారు. ఒకటి బ్రాహ్మణ్లో ఎందుకంటే సామూహిక జీవితం ఒంటరిగా మారింది, వ్యవస్థల్లో ఉన్నటువంటి అనివార్య కారణాల వల్ల ఉమ్మడి కుటుంబం నుండి ఏక కుటుంబంగా మారుతున్నటువంటి సమాజంలో వారికి అవసరమైనటువంటి పరిష్కారాలు దొరకాలంటే సంస్థలే చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక అనివార్యత ఎదురవుతూ ఉన్నది. అందులో భాగంగానే మరి ఇటీవల మ్యాట్రిమోనియల్స్ అంటే సంబంధాలు, వివాహానికి సంబంధించినటువంటి పరిచయాలు, వధూవరుల పరిచయాలు, కేవలం పరిచయాలు చేసి ఒకరినొకరికి పరిచయం చేయడం, ఆ తర్వాత ఎంచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆ పిల్లలకి పేరెంట్స్కి ఇవ్వడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఇటీవల ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అదొక్కటే కాదు, మరి ఇంతకుముందే సుధాకర్ చెప్పినట్టు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అనేక మంది బ్రాహ్మణ విద్యార్థులు, పేద విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు పోవడం వల్ల అనేక డబ్బు దుబారా చేయడం అనేటువంటి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అవసరమైనటువంటి శిక్షణా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి అనేక మందికి సహాయం చేయడం అనేటువంటిది సంస్థ ఎంచుకున్నటువంటి మార్గం. అందుకే నేను మీ అందరికి కూడా పేరు పేరున మనవి చేసేది, మనమందరం కూడా ఏ వృత్తిలో ఉన్నా, ఏ సమాజంలో మన సంబంధించినటువంటి దైనందిన జీవితంలో మన మార్గాలు ఎలా ఉన్నా, బ్రాహ్మణుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థను ఆదరించడానికి మనమందరం కూడా ముందుండాలని నేను ప్రత్యేకంగా మీ అందరికి కూడా పేరు పేరున మనవి చేస్తూ ఉన్నాను. అందుకోసం కృషి చేస్తున్నటువంటి సంస్థకి మనస్ఫూర్తిగా అభినందిద్దాం, అవసరమైనటువంటి సహకారాన్ని అందిద్దాం. సంస్థలు, సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, బ్రాహ్మణ సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, ఇంకో సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, వృత్తిపరమైన సంఘాలు ఏవైనా ఉండొచ్చు, అన్ని సంఘాల లక్ష్యమైన ఒక్కటే అయినప్పటికీ కూడా రకరకాల సమస్యల వల్ల పాయలు పాయలుగా అనేక మందిని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరిని మనం నిందించనక్కర్లేదు, ఎవరిని మనం ఏమన్నక్కర్లేదు, కానీ అందరి లక్ష్యం బ్రాహ్మణులో ఉన్నటువంటి పేదలకి, బ్రాహ్మణులో ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి మన కుటుంబాలకి మనం అందరం కూడా సహాయం చేయడమే మన లక్ష్యంగా ఉండాలని నేను మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ బ్రాహ్మణ్ అఫీషియల్ సంస్థ ఇంకా ఎదగాలని, ఆ ఎదుగుతున్నటువంటి క్రమంలో అందరికీ ఉపయోగపడాలని మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున మనవి చేస్తూ ఉన్నా. రాధాకృష్ణమూర్తి గారి ఆవేదన వారు మనం అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు వేయాలి, ఒక శక్తిగా మారాలి, ఇలా సామాజిక కోణం అనేటువంటిది సమాజంలో ఒక అనివార్యంగా ఒక ఆయుధంగా మారుతున్నటువంటి నేపథ్యం. మేము ఇంతమంది ఉన్నది 40 మంది అయితే 40,000 మందిని చెప్పుకునేటువంటి ఒక పరిస్థితి మార్కెటింగ్ కనబడుతూ ఉన్నది. ఇటువంటి కోణంలో బ్రాహ్మణులం అందరం వివిధ రాజకీయ పార్టీలు సమాజంలో ఉన్నట్టే బ్రాహ్మణులలో కూడా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ భావజాలాలు, అనేక వైరుధ్యాలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఏ వైరుధ్యాలున్నా, ఏవి ఉన్నా సమాజంలో ఈ వర్గానికి అందాల్సినంత అందడం లేదనేటువంటి ఒక భావన ప్రభుత్వాలకు కలిగే విధంగా మన ఐక్యతను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలని నేను మీ అందరికి కూడా పేరు పేరున గుర్తు చేస్తూ ఉన్నాను. అది రాజకీయ రంగంలో ప్రాధాన్యత దగ్గర నుండి మిగతా అనేక అంశాలు, ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో మరి బ్రాహ్మణ పరిషత్ ద్వారా The shorter you sleep,
ప్రస్తావన గతంలో పెద్దగా లేదు. కానీ ఇలా చాలా మందిని చూస్తూ ఉన్నాం, అనేక మంది సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నారు. మా పిల్లల్ని మేము ఇంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం వలన వివిధ దేశాలకు పోతూ ఉన్నాం, మా పిల్లలు పోతూ ఉన్నారు, మా ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నది అనేటువంటి ఒక భావన ఇలా పేరెంట్స్లో రావడం అనేటువంటిది మనం అందరం కూడా మరి తప్పకుండా దాన్ని అభినందించి తీరాలనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదొక్కటే కాదు, సమాజంలో ఇంకా అవసరమైనటువంటి మరి అనేక మార్గాలకు అవసరమైనటువంటి విషయాలు కూడా ప్రభుత్వం నుండి వస్తూ ఉన్నాయి. వీటిని ఇంకా బలోపేతంగా రావాలన్నా, వీటిని ఇంకా అద్భుతంగా మనం తీసుకునేటువంటి అవకాశాలు రావాలంటే మనం అందరం కూడా ఐక్యత ప్రదర్శించాలి. ఆ ఐక్యత ద్వారా ప్రభుత్వాన్ని మెప్పించి ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకోవాలి. ఇప్పటికే మరి మనకు కూడా మిగతా అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చినట్టే బ్రాహ్మణ భవన నిర్మాణం కూడా హైదరాబాద్ నగరంలో గొప్పగా 5 ఎకరాల్లో జరుగుతూ ఉంది. అది కూడా పెద్ద ఎత్తున అన్ని మన బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వేదిక ఇలా దాదాపు మరి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి మన నడుస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సినటువంటి వాటి ఉన్నాయి. ఆ జరగడానికి వాటిని ఉపయోగించుకోవడానికి మన ఐక్యతనే ప్రధానమవుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, బ్రాహ్మణుల సంక్షేమం కోసం, బ్రాహ్మణుల అభివృద్ధి కోసం, బ్రాహ్మణుల మౌలిక సౌకర్యాలు పెరుగుదల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం ఈ జాతి కోసం పనిచేయాలని, ఆ పనిచేసేటువంటి క్రమంలో మేమంతా మీ వెంట ఉంటామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. జై తెలంగాణ, జై భారత్.